इंदूस क्रिएटिव टॉक्स की स्वागत। वीडियो मरको जीवित सत्यकदा असाध्यम अने भावना मनस्सुनुंचि तोलगडमे विजयानिकि तोलिमेट्टु। భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు। అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి। మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం, మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం। లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది। ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది। అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది। జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది। మనకి ఎవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది, కానీ మనతో ఎవరు ఉంటారు అన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది। మన అభివృద్ధికి ఆటంకం కలిగించే ఏడు సాంఘిక పాపాలు విలువలు లేని రాజకీయాలు, కష్టం లేని సంపాదన, సంతోషం లేని వివేకం, జ్ఞానం లేని వ్యక్తిత్వం, నీతి లేని వ్యాపారం, మానవత్వం లేని విజ్ఞానం, త్యాగం లేని ఆరాధన। వేలెత్తి చూపించేవాడెవ్వడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు। అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు, అది కష్టమైనా సుఖమైనా బాధైనా సంతోషమైనా నీ జీవితం నీది। బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు। తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళటం కాదు విజయం అంటే। మనం మనశ్శాంతిగా తింటూ మన ప్రక్కన మరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళటమే అసలైన విజయం అంటే। నలుగురు ఏమనుకుంటారో నాకు అనవసరం, ఎదుటివాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ నా టైం వేస్ట్ చేసుకోను, నాకు తోచిన మంచేదో చేసా, నేనేంటో నాకు తెలుసు, ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నా జీవితం నాకు తృప్తి, నేనెప్పుడూ సంతోషంగానే ఉంటా। కోపంలో ఒక నిమిషం మౌనంగా ఉంటే బాధపడే 100 రోజుల నుంచి తప్పించుకోగలవు। సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు, ప్రయత్నించి చూడు పోయేదేముంది, గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది। మాట్లాడు ఇలా, ప్రేమతో మాట్లాడు, తక్కువ మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసును నొప్పించకుండా మాట్లాడు। నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు, నీకు నువ్వు నిలదొక్కుకున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది। మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే, అందం మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే, మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్నే, మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే। ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు, ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు। నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది, నమ్మకం అనే అనుబంధానికి ఆత్మ లాంటిది। మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు, కానీ మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరలో ఉండాలనుకుంటాడు। డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది, మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది। ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాం, మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్లను కోల్పోతాం। అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్లే అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్లను వదిలి వెళ్లేవారే ఉండరు కదా। ఈర్ష అధికంగా కలవాడు, తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు, ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు। పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నీ బలం। ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు వేలకు తింటాడు, తేడా ఏంటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు, కోరింది తినేవాడు కర్మయోగి, వేసింది తినేవాడు భక్తియోగి। సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం, పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం। కురిసే వానకు స్వార్థం లేదు, పండే పంటకు స్వార్థం లేదు, నింగికి నేలకి లేని స్వార్థం మధ్య ఉన్న మనిషికెందుకు,
పుట్టినప్పుడు పట్టుకురాడు, పోయేటప్పుడు పట్టుకుపోడు. మూడ్నాళ్ల ముచ్చట కోసం మోసాలెందుకు, ద్వేషాలెందుకు? సత్యం వైపు నువ్వుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలా పడిపోవాలి. నువ్వు పోగొట్టుకున్న దాన్ని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. నువ్వు పొందేదాన్ని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనిషికి మనిషి అంటే చిన్న అసూయ. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. దొంగ పనులు చేస్తే దొరలవుతారు, భూస్వాములవుతారు, దోపిడీ చేస్తే పెట్టుబడులదారులవుతారు, స్వార్థం నిండితే ఇవేమీ చేయలేనంత కాపుదాలు చేసే స్వాములవుతారు, బ్రతుకు నేర్చి నల్లంత బాబాలవుతారు, పేదలవుతారు. అధిక మంది ఆమోదించినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, తప్పు ఒప్పు కాదు, దయ్యం దైవం కాదు, నిజం ఎప్పటికీ నిజమే. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. మీ పిల్లలను ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టాన్ని తెలియకుండా పెంచకండి. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. బాధలో ఉన్నవారికి ఇష్టపడిన వ్యక్తి పంచే ప్రేమ కంటే మరో ప్రత్యేక ఓదార్పు అవసరం లేదు. జ్ఞానాన్ని మించిన సంపద లేదు, సహనానికి మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, నవ్వుని మించిన ఔషధం లేదు. ఆశ్చర్యంగా ఇవన్నీ ఉచితం. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసేవాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటినీ కూడా సమానంగా చూసిన వాళ్ళు మనల్ని ప్రేమించిన వాళ్ళవుతారు. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు, రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రి అవ్వగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కావలసిందల్లా ఓపిక. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ సంతృప్తిగా జీవించడంలో అనుభూతి ఉంటుంది. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకుని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్లను మోసం చెయ్యొద్దు, నిన్ను గుర్తించుకునే వాళ్లను మరిచిపోవద్దు. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కర్తగిపోయిన కలల్ని, కన్నీటికి మించిన ఆశల్ని, తలుచుకుంటూ గడిచిపోతున్న నేడును, ఎదురు వచ్చే రేపుని వెళ్ళపోనీయకు. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మరిచిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మరిచిపోలేము. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు, మన కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి, ఒకరి ఆప్యాయత తెలియాలంటే, ఒకరి మనసులో ఉన్న స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి, వారు వడ్డిస్తే తినాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి. ఒకరి మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సహాయం చేశారో లేదో తెలుసుకోవాలి. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడలేదని అక్కా చెల్లెలని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకుని వెళ్తూ ఉంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని వదిలి వలసి వస్తుందేమోనని ఒకసారి ఆలోచించు మిత్రమా. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, విజయం నీదే. సూర్యుడు పగలే దారి చూపగలడు, ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలుపెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది, నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయ్.
తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడిన వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు. జీవితంలో ఎవరినీ తగ్గించి మాట్లాడకూడదు, ఎవరినీ బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. గుర్తించుకో, ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనస్సుతో ఆలోచించాలి. అడగడం చేతకానప్పుడు ఆశించకు, ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. ప్రపంచానికి నువ్వు ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు, కానీ నిన్ను ప్రేమించే వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచం. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారు ధనవంతులు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. చావు రాకముందే చావకండి, ఏదో ఒకరోజు అందరూ పోయేవాళ్లే. జీవితాన్ని ప్రతిక్షణం ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి. చెడ్డవాడు కౌగలించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడ్డగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనస్సు నుండే తప్ప మంచి నడనతో రాదు. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము, ఇది అన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి, ఇది ఇనుమును కరిగింపజేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్గిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషిని ప్రాణయాన్నే తీసేస్తుంది. గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ పక్క నుంచి మాయమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీరు ముందుగానే పొంది మీరు వీడియోస్ చూడగలరు. సైనింగ్ ఆఫ్ ఇండస్ క్రియేటివ్ టాక్స్.